మీడియా పత్రికల్లో చాలా దగ్గర వచ్చాయి మరి పొగ రావడం వల్ల ఆ ప్లాస్టిక్ కాలి ఎన్నో మంది అనారోగ్య పాలవుతున్నారు దాంతో పాటుగా ఎన్నో మోగజీవులు కూడా ఈ రోజు ఈ ప్లాస్టిక్ కవర్లని తిని చనిపోవడం కూడా జరుగుతుంది మరి ఇటువంటి ప్లాస్టిక్ ని మనం బ్యాన్ చేసి నర్సంపేటలో పేపర్ కాగితాలు జూట్ కవర్లు అటువంటి వాడకం మొదలుపెట్టి మన నర్సంపేట మేజర్ పంచాయతీని ఆదర్శంగా కాలుష్య రహిత పంచాయతీగా తీర్చిదిద్ది ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండే విధంగా చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇంత చక్కగా ఈ ర్యాలీని అంతా కూడా బజార్ నుంచి ఈ రోజు టౌన్ మీదగా మరి మెయిన్ రోడ్ మీదగా బస్ స్టాండ్ వరకు చేయడం జరిగింది ఆగస్టు 1వ తారీఖు నుంచి ఈ ప్లాస్టిక్ బ్యాన్ అనేది ఉంటది 15 రోజులు గ్రేస్ పీరియడ్ ఇచ్చి ఆగస్ట్ 15 నుంచి కూడా స్ట్రిక్ట్ గా మరి ఎక్కడా కూడా నర్సంపేట టౌన్ లో గాని ఆగస్ట్ 1వ తారీఖు నుంచి ఈ ప్లాస్టిక్ బ్యాన్ అనేది ఉంటది 15 రోజులు గ్రేస్ పీరియడ్ ఇచ్చి ఆగస్ట్ 15 నుంచి కూడా స్ట్రిక్ట్ గా మరి ఎక్కడా కూడా నర్సంపేట టౌన్ లో గాని ఎక్కడ బజార్ లో గాని పరిసర ప్రాంతాల్లో గాని ప్లాస్టిక్ ఎక్కడా కూడా వాడకుండా చూసే విధంగా వ్యాపార వ్యక్తులు అదే విధంగా షాపుల వాళ్ళు వ్యాపారస్తులు అందరూ ప్రజలందరూ కూడా కలిసి వచ్చి ఈ కార్యక్రమాన్ని జరిపడం చేయవలసిందిగా ప్రతి ఒక్క నర్సంపేట వాసిని కోరుకుంటూ మరి నర్సంపేట అభివృద్ధిలో భాగంగా మరి పర్యావరణ రక్షణలో భాగంగా నో ప్లాస్టిక్ నర్సంపేట అనే స్లోగన్తో ఈరోజు నర్సంపేటలో యావత్ స్కూల్ పిల్లలు ఉపాధ్యాయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు టౌన్ లో ఉన్న ప్రజలతో పాటుగా కలిసి ర్యాలీగా ఈ నర్సంపేట మేజర్ పంచాయతీలో ప్లాస్టిక్ నిషేధిద్దాం తద్వారా పర్యావరణం రక్షించి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఈరోజు జగన్నాథపురం ఏరియా అయితేనేమి డంపింగ్ యార్డ్ దగ్గర మరి ఇంతకుముందునే మీడియా పత్రికల్లో చాలా దగ్గర వచ్చాయి మరి పొగ రావడం వల్ల ఆ ప్లాస్టిక్ కాలి ఎన్నో మంది అనారోగ్య పాలవుతున్నారు దాంతో పాటుగా ఎన్నో మోగజీవులు కూడా ఈరోజు ఈ ప్లాస్టిక్ కవర్లవన్నీ తిని చనిపోవడం కూడా జరుగుతుంది మరి ఇటువంటి ప్లాస్టిక్ ని మనం బ్యాన్ చేసి నర్సంపేటలో పేపర్ కాగితాలు జూట్ కవర్లు అటువంటి వాడకం మొదలుపెట్టి మన నర్సంపేట మేజర్ పంచాయతీని ఒక ఆదర్శంగా కాలుష్య రహిత పంచాయతీగా తీర్చిదిద్ది ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండే విధంగా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇంత చక్కగా ఈ ర్యాలీని అంతా కూడా బజార్ నుంచి ఈరోజు టౌన్ మీదుగా మరి మెయిన్ రోడ్ మీదుగా బస్ స్టాండ్ వరకు చేయడం జరిగింది ఆగస్ట్ 1వ తారీఖు నుంచి ఈ ప్లాస్టిక్ బ్యాన్ అనేది ఉంటుంది 15 రోజులు గ్రేస్ పీరియడ్ ఇచ్చి ఆగస్ట్ 15 నుంచి కూడా స్ట్రిక్ట్ గా మరి ఎక్కడా కూడా నర్సంపేట టౌన్ లో గాని ఆగస్ట్ 1వ తారీఖు నుంచి ఈ ప్లాస్టిక్ బ్యాన్ అనేది ఉంటుంది 15 రోజులు గ్రేస్ పీరియడ్ ఇచ్చి ఆగస్ట్ 15 నుంచి కూడా స్ట్రిక్ట్ గా మరి ఎక్కడా కూడా నర్సంపేట టౌన్ లో గాని ఎక్కడ బజార్ లో గాని పరిసర ప్రాంతాల్లో గాని ప్లాస్టిక్ ఎక్కడా కూడా వాడకుండా చూసే విధంగా వ్యాపార వ్యక్తులు అదే విధంగా షాపుల వాళ్ళు వ్యాపారస్తులు అందరూ ప్రజలందరూ కూడా కలిసి వచ్చి ఈ కార్యక్రమాన్ని జరిపడం చేయవలసిందిగా ప్రతి ఒక్క నర్సంపేట వాసిని కోరుకుంటూ మరి నర్సంపేట అభివృద్ధిలో భాగంగా మరి పర్యావరణ రక్షణలో భాగంగా నో ప్లాస్టిక్ నర్సంపేట అనే స్లోగన్తో ఈరోజు నర్సంపేటలో యావత్ స్కూల్ పిల్లలు ఉపాధ్యాయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు టౌన్ లో ఉన్న ప్రజలతో పాటుగా కలిసి ర్యాలీగా ఈ నర్సంపేట మేజర్ పంచాయతీలో ప్లాస్టిక్ నిషేధిద్దాం తద్వారా పర్యావరణం రక్షించి మరి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఈరోజు జగన్నాథపురం ఏరియా అయితేనేమి డంపింగ్ యార్డ్ దగ్గర మరి ఇంతకుముందునే మీడియా పత్రికల్లో చాలా దగ్గర వచ్చాయి మరి పొగ రావడం వల్ల ఆ ప్లాస్టిక్ కాలి ఎన్నో మంది అనారోగ్య పాలవుతున్నారు దాంతో పాటుగా ఎన్నో మోగజీవులు కూడా ఈరోజు ఈ ప్లాస్టిక్ కవర్లోనే తిని చనిపోవడం కూడా జరుగుతుంది మరి ఇటువంటి ప్లాస్టిక్ ని మనం బ్యాన్ చేసి నర్సంపేటలో పేపర్ కాగితాలు జూట్ కవర్లు అటువంటి వాడకం మొదలుపెట్టి మన నర్సంపేట మేజర్ పంచాయతీని ఒక ఆదర్శంగా కాలుష్య రహిత పంచాయతీగా తీర్చిదిద్ది ప్రజలందరూ కూడా
ఆరోగ్యంగా ఉండే విధంగా చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు చక్కగా ఈ ర్యాలీని అంతా కూడా బజార్ నుంచి ఈ రోజు టౌన్ మీదగా మరి మెయిన్ రోడ్ మీదగా బస్ స్టాండ్ వరకు చేయడం జరిగింది. ఆగస్టు 1వ తారీఖు నుంచి ఈ ప్లాస్టిక్ బ్యాన్ అనేది ఉంటుంది. 15 రోజులు గ్రేస్ పీరియడ్ ఇచ్చి ఆగస్టు 15 నుంచి కూడా స్ట్రిక్ట్ గా మరి ఎక్కడా కూడా నర్సన్పేట టౌన్ లో గానీ ఆగస్టు 1వ తారీఖు నుంచి ఈ ప్లాస్టిక్ బ్యాన్ అనేది ఉంటుంది. 15 రోజులు గ్రేస్ పీరియడ్ ఇచ్చి ఆగస్టు 15 నుంచి కూడా స్ట్రిక్ట్ గా మరి ఎక్కడా కూడా నర్సన్పేట టౌన్ లో గానీ ఎక్కడ బజార్లో కానీ పరిసర ప్రాంతాల్లో కానీ ప్లాస్టిక్ ఎక్కడా కూడా వాడకుండా చూసే విధంగా వ్యాపార వ్యక్తులు అదేవిధంగా షాపుల వాళ్ళు వ్యాపారస్తులు అందరూ ప్రజలందరూ కూడా కలిసి వచ్చి ఈ కార్యక్రమాన్ని జరిపడం చేయవలసిందిగా ప్రతి ఒక్క నర్సన్పేట వాసుని కోరుకుంటూ మరి నర్సన్పేట అభివృద్ధిలో భాగంగా మరి పర్యావరణ